పెంచినా తగ్గించినా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు తోక పార్టీలకి చంద్రబాబు నాయుడు డబ్బా మీడియాకి చంద్రబాబు నాయుడు సొల్లు మీడియాకి రేట్లు పెంచినా తప్పే తగ్గించినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ గంతలు కట్టుకుని కూర్చుని ఉండాలి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమనే గాలికి వదిలేసి ఈ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని గానీ ఈ రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని తక్కువ ఖర్చుతో చూపించాలని గానీ ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ గతంలో సినిమా రేట్లు పెంచమని చెప్పి కోర్టుకి వెళ్తే సినిమా పరిశ్రమ ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోమని ప్రభుత్వాన్ని కోరితే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కావాలని కమిటీ వేయకుండా వదిలేస్తే వాళ్ళు కమిటీ వేయట్లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కమిటీ నియమించి మాకు చెప్పే వరకు మాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇమ్మంటే ఈ కమిటీ నిర్ణయం వచ్చేదాకా హైకోర్టు వాళ్ళు అడిగినటువంటి రేటు ఇమ్మని చెప్పి కోర్టు చెప్పింది. ఎందుకు కమిటీ మనం అయినందుకు మనం పట్టించుకోనందుకు వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇది ఎవరి తప్పు? ఫస్ట్ బేసిక్గా ప్రభుత్వం తప్పు కదా. ఈ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావటం లేదు, ఈ రాష్ట్రంలో షూటింగులు జరగట్లేదు, తద్వారా ఇక్కడ ఉపాధి రావటం లేదు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు బెనిఫిషియర్లని ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ అని ఎక్కువ రేట్లు పెట్టి అమాయకమైనటువంటి ప్రజల్ని సినిమా పిచ్చి ఉన్నటువంటి ప్రజల్ని అభిమానుల్ని కొల్లగొడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. దానికి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మీరు ప్రజల కష్టాలు రాష్ట్ర పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మా సైడ్ కూడా మాకున్నటువంటి కష్ట నష్టాలు కూడా మేము కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వండి, అప్పుడు మీరు నిర్ణయం తీసుకోమంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరితో మాట్లాడలేము కాబట్టి ఆ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి పెద్ద అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా పరిశ్రమలో అందరూ గౌరవించేటువంటి వ్యక్తి చిరంజీవి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అవన్నీ ఆయన చెప్పారు. ఇటు ప్రజల్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూని అదేవిధంగా సినిమా పరిశ్రమకు కూడా కలగాల్సినటువంటి లాభ నష్టాలను కూడా గుర్తించి వాళ్ళందరితో కలిసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం సినిమా ప్రయోజనాల కోసం ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయానికి వస్తే దీంట్లో బెదిరించేదేముంది, భయపెట్టేదేముంది? దీంట్లో ఎవరు నష్టపోయారు? ఏమైనా మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏమైనా మంచి జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకి బ్లాక్లో టికెట్లు కొనేటువంటి బాధ తప్పుద్ది, ఏమైనా మంచి జరిగితే ఈరోజు సినీ పరిశ్రమ వచ్చి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారే కాదు అక్కడ సీఎస్ ఉన్నాడు, అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి పరిశ్రమ కూడా కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ముఖ్యమంత్రి గారికి ఏమైనా పర్సనల్గా ఆయన ఏమైనా వైఎస్ఆర్ ప్రొడక్షన్స్ అని ఏమైనా పెట్టాడా? ఆయన ప్రొడ్యూసరా? లేదా ప్రభాస్ చిరంజీవి గారు, మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా షూటింగ్ సినిమాలు చేస్తామని చెప్పి చెప్పారా? అన్ని గాలి మాటలు. చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రయోజనాల కోసం, ఆయనకు సంబంధించినటువంటి ఆయన తొత్తుల ప్రయోజనం కోసం సినీ పరిశ్రమను గాలికి వదిలేసి చిన్న సినిమాలను పూర్తిగా గాలికి వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కొంతమంది ప్రయోజనాల కోసం, కొంతమంది వ్యక్తుల మద్దతు కోసం సినిమా పరిశ్రమతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను కూడా గాలికి వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో షూటింగులు జరగకపోయినా గుడ్డేళ్ళలాగా ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకునే అతని దత్తపుత్రుల కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం గాలికి వదిలేసినటువంటి, రాష్ట్రానికి గాలికి వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, సినిమా పరిశ్రమ ప్రయోజనాల కోసమే నిన్న ముఖ్యమంత్రి గారు సమావేశం తప్పించి
ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లాభం చేకూర్చేటువంటి కార్యక్రమం కాదు. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 151 సీట్లు దాన్ని ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు అదే కదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ ఉద్యమం చేద్దామన్నా కూడా ప్రజల తరఫున పోరాటం చేయాలంటే ఒక ఇష్యూ కూడా లేదు. ఇప్పుడు ఎవరన్నా ప్రజలు వచ్చి మా తరఫున మీరు పోరాడమంటే ఇష్యూ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేము గ్రామాలకు వెళ్ళి బాబు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి కొన్ని రోడ్ల గురించో కొన్ని డ్రైన్ల గురించో లేకపోతే అక్కడ ఏ ఫిల్టర్ బెడ్లు సరిగ్గా పనిచేయక ఒక గ్రామంలో నీళ్లు సరిగ్గా రావట్లేదనో ఇటువంటి చిన్న చితక సమస్యలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ మాకు ఇళ్ళు లేవనో ఇళ్ళపట్టాలు ఇవ్వలేదనో మేము అర్హులు మాకు పెన్షన్ రావట్లేదనో మాకు రేషన్ రావట్లేదనో లేదా మాకు అమ్మఒడి రాలేదనో లేదా మా పిల్లలు చదువుకుంటున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదనో లేకపోతే మా ఇంట్లో ఎవరికి వైద్యం చేయించి ఆరోగ్యశ్రీ నుంచి మాకు డబ్బులు రాలేదనో వైద్యం చేయలేదనో ఇటువంటి వ్యక్తిగత సమస్యలు ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సినటువంటి సమస్యలు తప్పించి కొత్త సమస్యలు ఏమీ కూడా వ్యక్తిగతంగా చెప్పేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అటువంటి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుంది? అసలు వీళ్ళనెవడో పట్టించుకుంటాడు? వీళ్ళనెవడో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే క్యాసినా జరిగింది, ప్యాకెట్ ఆడారు, కోడి పందెం వేశారు, కుక్క పందెం వేశారు, గొర్ర పందెం వేశారు, ఆడెవడో గాడిదలు కాశాడు, ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో అశోక్ బాబును దొంగతనం చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు, రాత్రిపూట అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడం తప్పులేదంట, రాత్రిపూట అరెస్ట్ చేశారంట. మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి? సూర్యబాబు నాయుడు అని పెట్ట పేరు పగలుండేవాడు కదా. ఈయన మాత్రం నైట్ ఉండే చంద్రుడి పేరు పెట్టవచ్చు. ఇక నైట్ ఎవడో ఏం చేయకూడదు, ఈయన ఒక్కడికి హక్కుందా నైట్ చేయటానికి? మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలా? ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు? అది కూడా మళ్ళీ అమావాస్య కనపడతో పౌర్ణానికి కనపడతాడు. ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు ఎందుకు పెట్టారు ఇతనికి? మార్చుకోమనండి సూర్యబాబు నాయుడు అని చెప్పి అన్ని పనికిమాలిన మాటలు. ఇప్పుడు ఎవడన్నా ఒక పార్టీ ఒక రాజకీయ నాయకున్నా తెలుగుదేశం పార్టీ లాంటి మాఫియా పార్టీ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను వెళ్ళి పగతపగల అరెస్ట్ చేయాలంటే ఈ ఉమా లాంటి పనికిమాలిన వాళ్ళు కొంతమంది చేరిపోతారు అక్కడికి బాబోబు అంట. లాఠీ చార్జ్ చేయాలి, కొట్టాలి, కొట్టి తన్నులు తింటే వాతలు చూపించుకోవాలి, ఇళ్ళు స్వక్కాలు చించేసుకుని అవి చూపించాలి, పోలీసులు మా మీద దాడులు చేశారని చెప్పాలి. నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, రాత్రిపూట చేస్తారు. ఏ ఈయనకి ఒక్కడికి హక్కుంది అని రాత్రిపూట ఏదన్నా చేయొచ్చు. మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలి, చంద్రబాబు అని పేరు ఉన్న వాళ్ళని నైట్ చేయాలి, మిగిలిన వాళ్ళు నైట్ చేయకూడదు, ఏమైనా ఉందండి రూలు? అన్ని పనికిమాలిన మాటలు చెబుతాడు చంద్రబాబు. అలాగే 14 రోజులు 15 రోజులు ఈటీవీ రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు కొట్టి ఊకదంపుడు ఎరకొట్టేశారు. కేసనా గుడివాడ, గుడివాడ కేసనా, కొడాల నాని నా బొమ్మ, గుడివాడ బొమ్మ, కేసనా బొమ్మ పెట్టి నా పాటలు వేసి ఎరకొట్టేశారు 15 రోజులు. ఆ రోజు చెప్పాను ఆ బొచ్చు ఏం చేయలేరు రా బాబు మీరు చేతనం చేసుకోమని చెప్పి. దానికి ఇంకా చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ, చీర్ బాయ్స్ కమిటీ, ఇంకా వాళ్ళ డ్యాన్సులు గవర్నర్ దగ్గరికి అక్కడిక్కడ తిరిగారు. అప్పుడే అమెరికా వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి వస్తారని చెప్పారు. పార్లమెంట్కి వెళ్ళి చెప్పారు. అక్కడ ఏమీ జరగని దానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెబితే ఏమవుద్ది? ఆయన అక్కడికి వెళ్ళి వస్తాడు, వెళ్ళి సమావేశాలు ఏ ఊరమ్మది? దావుస్ అక్కడ అంతర్జాతీయ సమ్మిట్ పెట్టి అక్కడ చెప్పుకోమనండి, దిక్కుని చోట చెప్పుకోమండి. ఇటువంటి పనికిమాలని ఎవడని పట్టించుకుంటాడా? మా ఎంపీలు పార్లమెంటుకి వేదిక చేసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. మా ఎంపీలు
పోలవరానికి 100% నిధులు ఎందుకు ఇవ్వరని చెప్పి అడిగారు. మా ఎంపీలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చేసినప్పుడు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఎందుకు పరిష్కరించని చెప్పి అడిగారు. మా ఎంపీ విజయసాయిరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్తానే, మోడీ గారు ప్రధానమంత్రి రాజ్యసభలో ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించారు, తలుపులేసి పెప్పర్ స్ప్రే కొట్టి టీవీలు కట్టేసి అడ్డగోలుగా విభజించారు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి ఆయన నోటితోనే చెప్పించగలిగింది మా ఎంపీలు. వీళ్ళేం మాడతారమ్మా, క్యాష్న వీడి పెండకూడు, వీళ్ళని ఎంపీలకు ఎవడు పంపించాడు? పనికి మాలినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటుకి వెళ్ళి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాడతారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాడతారా? ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి పనికి మాలినటువంటి పార్టీలని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంటుకు పంపించేటువంటి పరిస్థితి ఉండదో. ఈ 5 సంవత్సరాల్లో రాజ్యసభ అనేటువంటి స్థానంలో తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా ఉండడు. ఇది రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్తారు కాబట్టి ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు పంపించకూడదని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోరు, ప్రజలే సమాధానం చెబుతారు.